ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయుచు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి ఈ పత్రిక అంతా కూడా మనము ధ్యానము చేయవచ్చు ఉన్నాం. అందుచేత మీకు వీలైతే శ్రద్ధగా ఈ ధ్యానములను వీక్షించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యాకోబు ఎవరు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అని గలతి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా పండితులు అనేకులు ఆ సంగతిని తేల్చారు. అనగా ఇతడు ప్రభు అయిన యేసుక్రీస్తునకు సహోదరుడు అని వారు సంగతిని తేల్చి చెప్పారు. సరే, ఆయన వ్రాసినటువంటి ఈ పత్రిక ఎవరికి రాశాడో ఆ సంగతిని తానే వివరించాడు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములకు చెదిరిపోయిన వారికి అని ఆయన అన్నాడు. మొదటి వచనాన్ని నేను చదువుచు ఉన్నాను. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు, అన్ని దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. భక్తి జీవితం మంచిది. భక్తి జీవితంలో బంధుత్వం మిళితం కాకూడదు. యేసుక్రీస్తు ప్రభు సహోదరుడు అయినప్పటికీ కూడా తనను తాను ఆయన సహోదరునిగా పరిచయం చేసుకోలేదు, కానీ ఆయన దాసునిగా ఇతడు పరిచయం చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని చూడగా వారు తమను తాము పరిచయం చేసుకొని ఉన్నప్పుడు ఇలాగే పరిచయం చేసుకున్నారు, ఇలాగే చెప్పుకున్నారు, దేవుని దాసులము అని వారు చెప్పుకున్నారు. మరి ఈ సంగతిని చూడండి, గొప్ప జ్ఞానులు కనిపిస్తారు, బైబిల్ గ్రంథము దేవుని స్నేహితులు అని చెప్పబడినటువంటి అబ్రహామును గురించి కూడా మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు సహా తన శిష్యులను స్నేహితులు అని పిలిచాడు, కానీ ఎవరు కూడా తమను తాము అతిశయింప చేసుకొనలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. వారు మేము దాసులము అని చెప్పుకున్నకు మాత్రమే సంతోషించారు, కానీ అంతకంటే మించిన టైటిల్స్, పదములను, బిరుదులను పొందడానికి వారు ఎంతమాత్రమును కూడా ఇష్టపడిన వారు కారు అనే విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మంచిది, ఆయన ఇలాగున నేను యేసుక్రీస్తు యొక్క దాసుడను అని అన్నాడు కదా. ప్రియులారా, ఈ యేసుక్రీస్తు యొక్క దాసుడు అని చెప్పుకోవటంలో సంతోషించిన ఈ భక్తులందరిని గురించి మనము చదవగలం. అలాగున నేను దాసుడనని చెప్పుకున్న ఆయన అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ పత్రికను యాకోబు ఎవరికి రాస్తున్నాడు అనగా చెదిరిపోయిన 12 గోత్రముల వారికి, అంటే చెదిరిపోయిన ఇశ్రాయేలీలకు, అన్ని దేశముల యందు చెదిరిపోయినటువంటి వారికి వ్రాస్తూ ఉన్నాడు. వారు అన్ని దేశముల యందు చెదిరిపోవడానికి కారణం వారి స్వీయ తప్పిదం అనే సంగతిని మనం ఎరుగుదము. వారికి ఈ ఉత్తరాన్ని ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, అన్ని దేశముల యందు చెదిరిపోయారు కాబట్టి మాకు సంబంధం లేదు అని అనుకోలేదు. అన్ని దేశముల యందు చెదిరిపోయారు కాబట్టి పౌరుషంతో రోషంతో పోట్లాడలేదు, లేదా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి రాజకీయ మార్గంలో సాధించడానికి ప్రయత్నం చేయలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యం ఏమిటో, ఆ శాంతి సామ్రాజ్యాన్ని ఎరిగిన వారు కాబట్టి సమాధానముతో ఈ ఉత్తరమును వారు వ్రాస్తూ ఉన్నారు. సమాధానము కొరకు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నారు. 2వ వచనాన్ని చూడగా, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి అన్నాడు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇశ్రాయేలీలు 12 గోత్రికులు అనే సంగతిని మనం ఎరుగుదము, కానీ వారందరూ కూడా విశ్వసించిన వారు మాత్రం కాదు, కానీ ప్రతి గోత్రమునందు విశ్వసించిన వారు ఉన్నారు. వారు చెదిరిపోయారు. దేనికోసం చెదిరిపోయారు అని అనగా
ఆ క్రింద ఈ మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. శోధన అనే మాట ఉపయోగించబడింది. ఏమిటి సంగతి అంటే మీరు శోధించబడుచు ఉన్నారు. వారు తమ విశ్వాసమునకు కలిగిన పరీక్ష, విశ్వాసమునకు కలిగినటువంటి శ్రమ, వీటి నిమిత్తమై వారు చెదరిపోయారు అనే విషయము మనకు బాగా అర్థమవుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూడగా, ఆ కాలములో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అనే మాటలు వ్రాయబడ్డాయి. యెరూషలేములోని సంఘమునకు హింస కలిగినందున అపోస్తలులు తప్ప తక్కిన వారందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించుచు జీవించారు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అంటే ఈ సంగతిని మనము ఆలోచించు ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి కలిగిన శ్రమల నిమిత్తమై వారు చెదిరిపోయారు. ఇక్కడ విశ్వాసమునకు కలుగు పరీక్ష అనే మాట అదే. అంటే విశ్వాసానికి అనేక పరీక్షలు కలుగుతాయి, విశ్వాసమునకు అనేకమైనటువంటి శ్రమలు ఎదురవుతాయి, విశ్వాసమును నుండి మనలను పడద్రోయడానికి అనేక శోధనలు కూడా వస్తాయి. ఈ సంగతి మన అనుదిన జీవితంలో ఎరిగిన విషయమే కదా. కనుక విశ్వాసమునకు కలుగు పరీక్ష అనే ఈ మాటను గుర్తుంచుకొని, నేను విశ్వసించినాను కాబట్టి నా జీవితంలో చాలా అద్భుతాలు జరగాలి, నేను విశ్వసించినాను కాబట్టి నాకు అన్ని మేళ్ళే జరగాలి, నేను విశ్వసించినాను కాబట్టి నాకు దేవుడు మేలు చేస్తూ పోవాలి అనేటువంటి ఈ భావనను మీరు తగ్గించుకుంటే మంచిది, మనం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచడానికి కారణాలు భౌతికమైనవి కాగా, విశ్వసించిన తర్వాత మాకెందుకు మేలు జరగట్లేదు, మాకెందుకు శ్రమలు, అన్నిజనులే బాగున్నారు కదా అని ఈ విధమైనటువంటి తలంపులలోనికి వెళుతూ ఉన్నారు. ఇది ప్రమాదకరమైనది అని మనం గుర్తుంచుకోవాలి. నేను ఈ సంగతిని మీకు దయతో మనవి చేయుచు ఉన్నాను. ఇది ఈ కాలమందు కొత్తగా మనకు మాత్రమే సంభవించినది కాదని జ్ఞాపకం చేసుకోనండి. విశ్వాసులైనటువంటి ప్రతి తరములో కూడా ఇది ఉంది. వాస్తవానికి ఏదేను తోటలోనే ఆదాము హవ్వలు శోధించబడ్డారనే విషయము అది తెలిసిన సంగతే కదా. నాటి నుండి నేటి దాకా ఈ శ్రమల పరంపర కొనసాగుతూనే ఉన్నది, ఈ శోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వాసమందు గట్టిగా ఉన్నటువంటి వారు శ్రమలను ఎదుర్కొనుచు జయించుచు ఉన్నారు. విశ్వాసమునందు కొంచెము తడబడేటువంటి వారు తమ విశ్వాస జీవితంలో బలహీనులు అవుతున్నారు. కీర్తనల గ్రంథము 73వ కీర్తనను మనము చూడగా, ఆసాపునకు కూడా ఈ విధమైనటువంటి అసహనం కలిగింది. అదేమిటి, విశ్వసించిన మనము, దేవుని ఎందు విశ్వాసం ఇచ్చిన మనము ఇంత బాధను అనుభవిస్తూ ఉంటే, అసలు దేవుని తృణీకరించి లక్ష్యము చేయక ఇష్టానుసారంగా బ్రతికేవారు మాత్రం చాలా ఆనందంగా హాయిగా ఉన్నారే అని ఈ విధమైనటువంటి అసహనం ఆశాపునకు కలిగింది, కీర్తనాకారుడైనటువంటి ఆశాపునకు. అందుచేత ఆయన ఇలాగూ అనుకుంటూ ఉన్నాడట, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే అని అనుకుంటున్నాడు. ఆ మాటలు ఆయన తన సొంత కీర్తనలో వ్రాశాడు. అంటే ఎక్కడ దాకా వచ్చాడంటే, అపవిత్రంగా జీవించేటువంటి వారు, దుష్టు దుర్మార్గులైనటువంటి వారు వర్ధిల్చు ఉన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుచున్న నేను ఏమాత్రం వర్ధిల్లత లేకుండా బ్రతుకుచు ఉన్నప్పుడు ఇక నేనెందుకు మడిగట్టుకొని బ్రతకాలి, నేనెందుకు పరిశుద్ధునిగా ఉండాలి, దాని వలన నాకు కలిగినటువంటి ప్రయోజనమేమిటి, ఫలితమేమిటి అనే సంగతిని ఇతడు ఆలోచించిన వాడి, ఇదంతా వ్యర్థమే అని అనుకున్నాడు. అలాగున ఆలోచించుకొనుచు, సరే దీని గురించి దేవుణ్ణి అడగదాం అని చెప్పి దేవుని సన్నిధిలోనికి అతడు వెళ్ళాడు. నేను దీన్ని తెలుసుకునే వల్లని ఆలోచించినప్పుడు 73వ కీర్తన 16వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను అని అన్నాడు. అయితే ఫలితం ఏమిటనగా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ధ్యానించిన తర్వాత, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు అని అన్నాడు. అర్థమైందే ఈ మాట.
ఆశాపనకు కలిగినటువంటి ఈ ఇబ్బంది, ఈ అసహనాన్ని దేవుని సన్నిధిలోని తేల్చుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన జవాబు ఏమిటంటే, వారిని ఆయన కాలు జారు చోట ఉంచి ఉన్నాడంట. ఎవరిని అనగా, తన యందు విశ్వాసం ఉంచని వారిని, భక్తిహీనులను. వారు క్షేమంగా కనిపిస్తూ ఉన్నారట. ఇంకేమిటి, మరణమందు కూడా వారికి ఆతనులు లేవు. పోనీ ఇంత దుర్మార్గులు కదా, చనిపోయేటప్పుడైనా బాధను అనుభవించి చనిపోతారంటే అట్లా కూడా కాదట, సడన్గానే చనిపోతున్నారు. అంటే మరణంలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వారు చనిపోతూ ఉన్నారే. వారు ఎలాంటి వారు అనగా, గర్వముగా మాట్లాడతారు, వారి నాలుక భూసంచారం చేస్తుంది, వారు ఇష్టానుసారంగా ప్రవర్తించువారని ఈ ఆశాపు వారిని గూర్చి వ్రాశాడు. కానీ దేవుడు ఎందుకు ఇటువంటి వారికి భౌతిక ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఎందుకు వారి చేతుల కష్టార్జితని ఆయన దీవిస్తున్నాడు, అక్రమంగా బ్రతుకుచున్నప్పటికీ ఎందుకు ఆయన వారిని ఆశీర్వదిస్తున్నాడు అని అనగా, ఒకే ఒక సంగతి అర్థమవుతుంది, నా జీవముతోడు దుర్మార్గుడు మరణముందుట నాకేమాత్రం సంతోషంగా లేదు అని. అందుచేత దేవుడు దుర్మార్గులకు మరీ ఎక్కువగా ఆయన సహాయము చేయుచు ఉన్నాడు. ప్రియులారా, ఒక దుష్టుడు ప్రబలినప్పుడు వారిని గూర్చి మనం అసూయపడవలసిన అక్కర్లేదు. ఆశాపనకు అర్థమైన సంగతి ఏమిటంటే, దేవుడు వారిని కాలు జారు చోట ఉంచాడు అని, వారు క్షణమాత్రముడు నశించిపోతారని, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు అని, ఓ మేలుకొని వాడు తాను కన్న కల మరిచిపోయినట్లు వారి జీవితాలు ఉన్నాయి అని ఆశాపనకు అర్థమైంది. అందుకే దయచేసి దేవుని పిల్లలు ఎనడే కానీ తమ సొంత కష్టములను గూర్చి కానీ, ఇతరులు వర్ధిల్చున్నప్పుడు కానీ, తమ మనస్సులో ఎప్పుడే కానీ దేవుని మీద ఆయాసపడకూడదు, బాధపడకూడదు అనే విషయాన్ని దైవ గ్రంథం మనకు బహుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది. విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏమండి, విశ్వాసానికి పరీక్ష అవసరమే కదా, చదువునకు పరీక్ష అవసరం ఉంది కదా, వ్యక్తిత్వానికి పరీక్ష అవసరం ఉంది కదా, దైవ సంబంధమైన విషయాలకు పరీక్ష లేకుండా పాసు కావాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగూ కాగలిగాడు? పరీక్షలు లేకుండా ఆయన విశ్వాసులకు తండ్రి కాగలిగాడా? పరీక్షలు లేకుండా విశ్వాసంలో దిట్ట కాగలిగాడా? పరీక్షలు పాసు కాకుండా అందులో కూడా సాధారణ ఉత్తీర్ణత కాదు, 100% ఉత్తీర్ణత సాధించకుండా దేవునికి స్నేహితుడయ్యాడా? కాదు కదా. ప్రియులారా, అందుకే విశ్వాసమునకు పరీక్షలు కలుగుతాయి అనే సంగతిని జ్ఞాపకం చేసుకోనండి. మనకు వృద్ధి చెందవలసినది కూడా ఈ విశ్వాసమే అనే విషయం మర్చిపోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారు చేసిన ప్రార్థన ఇదే, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని వారు ప్రార్థన చేశారు. కనుక విశ్వాసమునకు పరీక్షలు కలుగుతాయి అన్న విషయాన్ని మనస్సులో ఉంచుకొని విశ్వాస జీవితమందు సాగిపోవాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు ఉండవలసిన లక్షణం ఏమిటనగా, ఓర్పు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు ఓర్పు అవసరం. పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి అర్థమవుతుంది కదూ. ఒక మంచి లక్షణం మరొక మంచి లక్షణాన్ని ఉత్పత్తి చేస్తుంది. విశ్వాసానికి పరీక్ష కలిగితే ఆ పరీక్ష ఓర్పు సహనమును ఉత్పత్తి చేస్తుందని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చదివినంత సులభం కాదు, చెప్పుకున్నంత సులభం కాదు ఈ మాటలు అని మనం ఎరుగుదము, కానీ అవి వాస్తవాలు. మీరు శోధనలో పడినప్పుడు, అది కూడా నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. శోధనలో పడుచు ఉన్నప్పుడు దుఃఖించడం అన్నటువంటిది మన యొక్క లక్షణం కదా. దేవుని వాక్యం చెబుతున్నటువంటి ఆదరణకరమైన మాట ఏమిటంటే, మీరు శోధించబడుచు ఉన్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనండి. ఎందుకు మహా ఆనందం అంటే, కొంతకాలం వరకు మాత్రమే ఈ దేహానికి శోధనలు, ఆ తరువాత శోధనల నుంచి మనం విముక్తులం అవుతాం అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. శోధనలో పడటం అనేటువంటిది మహా ఆనందకరమైన విషయమా? ఎస్. ఇందాకనే చెప్పుకుంటూ ఉన్నాం, ఈ భూమి మీద కొద్ది కాలం మాత్రమే మనం జీవిస్తాం. ప్రభు నిమిత్తమై మనం ఏమి అనుభవించిన శ్రమ అది ఈ భూమి మీద మాత్రమైన సంగతిని గుర్తుంచుకోండి.
అది అనుభవించున్నటువంటి వారికి కష్టమైన విషయమే కానీ వారు ధన్యులు అనే సంగతిని కూడా మరిచిపోకూడదు. ఎందుకంటే ప్రభు నిమిత్తమై మీరు ఏదైనా శ్రమను అనుభవించవలసి వస్తే అది పరలోకంలో అనుభవించరు సుమా, అది కేవలం ఇక్కడ మాత్రమే అనుభవిస్తారు. అందుచేత మన జీవము క్రీస్తు యేసునందు దాచబడి ఉన్నప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు కదా. అంతిమ శత్రువు మరణం, మరణమును కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఓడించాడు. ఇప్పుడు మరణము కూడా మేలు కొరకే గాని కీడు కొరకు కాదని గుర్తుంచుకోవాలి. ఆర్థిక సంబంధమైన శోధనలు లేక శ్రమలు ఇబ్బందులని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వాస్తవాలే కావచ్చు. అవి ఒకవేళ మన బుద్ధిహీనతను బట్టి కలిగాయేమో కొంచెం ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి శ్రమలు కూడా ఉన్నాయి. బంధువుల నుంచి శ్రమలు, ఇరుగు పొరుగు వారి నుంచి ఇబ్బందులు, విశ్వాసం నిమిత్తమైనటువంటి శ్రమలు అనుభవించుచు ఉన్నట్లయితే గనక మీరు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో పలికిన మాటలన్నీ కూడా ఇవే కదా. మీరు ధన్యులు నా నిమిత్తమే హింసించబడినప్పుడు, మీరు ధన్యులు నీతి నిమిత్తం హింసించబడువారు, ధన్యులు అనే మాటను దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస సంబంధమైనటువంటి విషయంలో మీరు శ్రమలనే గనక ఎదుర్కొంటూ ఉంటే ఎస్ తప్పనిసరిగా మీరు ధన్యులు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. నన్ను అంగీకరించని సమాజం మిమ్మల్ని కూడా అంగీకరించదు అని ప్రభువు స్పష్టంగా చెప్పాడు. కొన్ని చోట్ల అనేక మంది దేవుని పిల్లలకు కనీసం రెంట్కు ఉండటానికి ఇల్లు కూడా ఇవ్వట్లేదు. ఎస్ ఇరుగు పొరుగు వారు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి వారిని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఎస్ ఇది జరుగుతున్నటువంటి విషయమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన హేతువును బట్టి, వారితో కలిసిపోని కారణాన్ని బట్టి, ఉద్యోగాలు చేసే చోట కూడా శ్రమలు వస్తూ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా విశ్వాసమును బట్టి కలుగు పరీక్షలు అనే సంగతిని గుర్తుంచుకోనండి. ఈ విశ్వాసమును బట్టి కలుగు పరీక్షల్లో ఓడిపోవడం కాదు, విఫలం కావటం కాదు, మనం వాటిని తప్పనిసరిగా జయించాలి అనే సంగతిని మరచిపోకూడదని దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. అసలు ఈ పరీక్ష అన్నటువంటిది ఏమిటంటే, ఇది తప్పిపోతే ఇంకొక అవకాశం రాదేమో అన్నటువంటి ఆ గొప్ప ఆలోచన చేత దీన్ని మనం ఎదుర్కోవాలి. ఈ పరీక్ష రాయాలి మనం, అంతేగాని మార్చి తర్వాత మళ్ళీ అక్టోబర్ వస్తుంది అనేటువంటి భావన ఉండకూడదు. ప్రియులారా, మనకు కలిగే పరీక్షలన్నీ మన మేలు కోసమే అనే సంగతిని గుర్తుంచుకుందాం. అయినా తన సొంత కుమారుణ్ణి ఇవ్వమని దేవుడు అబ్రహామును అడిగితే, అబ్రహాము ఎంత విధేయతతో యథార్థతతో దేవునికి తన కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడో ఆ సంగతిని మనం బాగా ఎరుగుదము కదా ప్రియులారా. అందుచేతనే ఎప్పుడే కాని విశ్వాసమును బట్టి కలుగు పరీక్ష ఏదైనా ఉంటే గనక దాన్ని తప్పనిసరిగా అనుభవించడానికి, భరించడానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం మనలను ప్రోత్సహిస్తుంది, హెచ్చరిస్తుంది, జ్ఞాపకం చేస్తూ ఉంది. మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయంలోనైనా కొదవలేని వారనై ఉండినట్లు ఓర్పు తనక్రియను కొనసాగింపనివ్వండి. ఈ అనునాంగులు అంటే ఏ కొరత లేనటువంటి వారనే దాని అర్థం కూడా. అంటే మీరు సంపూర్ణులు కావాలి అంటే ఓర్చుకోవాలట. మళ్ళీ మాట చెబుతున్నాను, చదివినంత సులభం కాదు, చెప్పుకున్నంత సులభం అంతకంటే కాదు, విన్నంత సులభము మరింత కానే కాదు. గాని మనమందరమును కూడా ఈ దారిలోనికి ప్రయాణం చేయటానికి ఈ దారిలో ప్రవేశించిన వాళ్ళం కాబట్టి నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండకూడదు అని మనం గుర్తుంచుకుందాం. ఓర్చుకోవాల్సిందే, కష్టమైన విషయమే. సహించడం అన్నటువంటిది కష్టమైనటువంటి విషయం, ఓర్చుకోవటం అది కష్టమైన సంగతి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిని, భక్తుల మాదిరిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అసలు ఈ పత్రిక అంతటిలో కూడా మనకు ఓర్పు, సహనం అనేటువంటి మాటలు కనిపిస్తాయి. అలాగున సహించిన వారి ఉదాహరణలు కూడా కనిపిస్తాయి. ఈ పత్రిక నందే యోబును గుర్చిన ప్రస్తావన కూడా మనకు కనిపిస్తుంది. యోబు ఆయన సహనమును గుర్చి మీరు వింటిరి కదా, కాబట్టి వ్యవసాయదారుడు సహించినట్లుగా మీరు కూడా సహించండి, సహనము తన ఫలమును తీసుకుని వస్తుంది అని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా పరిపూర్ణత రావాలి అంటే తప్పనిసరిగా దెబ్బలు తగలాల్సిందే. పరిపూర్ణత రావాలి అంటే లోపల తప్పనిసరిగా అంతర్మథనం అనేటువంటిది జరిగి తీరాల్సిందే. ఆత్మ సంబంధమైన జీవితంలో పరిపూర్ణత రావాలంటే మన మనసు భౌతికమైనటువంటి విషయాల నుంచి మళ్లింపబడి
మన మనస్సు ఆత్మ సంబంధమైన విషయాల్లో అది తప్పనిసరిగా పరిపక్వత చెంది తీరాల్సిందే. అట్లు కాకపోతే కనుక భక్తి జీవితంలో సంపూర్ణత ఉండదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అన్నాడు కొలసీ పత్రిక 1:28 ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి క్రీస్తు ఎదుట ప్రత్యక్షపరచవలెనని అని అన్నాడు. అంటే ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణుడిగా ప్రత్యక్షం కావడం అనేటువంటిది ప్రభు సంతోషించేటువంటి విషయము, అలాగే దేవుని దాసుడు సంతోషించేటువంటి విషయం. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి తన మట్టుకు తాను పరిపూర్ణుడు కావడానికి సదా ప్రయత్నిస్తూ ఉండాలనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అయినా మన ప్రభువు కంటే మించిన శ్రమను పొందిన వారు ఎవరున్నారండి? నిష్కారణంగా అకారణంగా ఆయన ఎన్ని మాటలు అన్నారు. అందుకే ఎవరైనా మిమ్మల్ని మాటలు అంటూ ఉంటే మొదట మీ ప్రభువును అన్నారని గుర్తుంచుకోండి. దేనికైనా సరే మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అది మొదట ప్రభు భరించాడనే సంగతిని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రతి శ్రమలోను సహనములోను మనం ఆయన మాదిరిని అనుసరించి జీవిద్దాం. శిలువ శ్రమలను అనుభవించిన వానికంటే మించిన శ్రమలను అనుభవిస్తూ ఉన్నామా? కాదే. అంచేతనే మన మట్టుకు మనం మన ప్రియ ప్రభువును అనుసరించి మాదిరిని అనుసరించి జీవించాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారా? అయితే మంచిది. కాకపోతే ఆయన చెంతకు రండి. ఆయన పరిశుద్ధ రక్తం చేత శుద్ధీకరించబడి పాపక్షమాపణ పొందాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకు అందించిన మాటల కొరకై మీకు స్తోత్రాలు. శ్రమలు, ఇబ్బందులు, పరీక్షలు, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారితో మీరు మాట్లాడండి. ప్రభువా, వారిని కనికరించండి, ఆదరించి ఓదార్చి మహిమను పొందుమని కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.